ఏంటంటే మేము వర్డ్స్ గేమ్ ఆడబోతున్నాము. వర్డ్స్ గేమ్ లో 3 రౌండ్స్ ఉంటాయి. ఈ ప్రతి ఒక్క రౌండ్ లో డిఫరెంట్ నేను రౌండ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అన్నమాట. నేను ఏదైనా 5 వర్డ్స్ ఇస్తాను. ఈ 5 వర్డ్స్ ని కలిపి ఒక స్టోరీ బిల్డ్ చేయాలి, లైక్ 1 మినిట్ స్టోరీ అలా అని చెప్పేసి గంటలు గంటలు చేయకూడదు. పేజీలు పేజీలు రైట్ చేస్తే సో 5 ఏదైనా 5 వర్డ్స్ ఇవ్వాలి. ఇచ్చిన వర్డ్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, చెప్పిన స్టోరీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. లైక్ సో స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసేదావా? కానీ ముందు ఎవరు చెప్తాము? నువ్వు చెప్తావా నేను చెప్పనా? రాక్ పేపర్ సీజర్. Yes, రాక్ పేపర్ సీజర్. Man, scissors, scissors, scissors. Touch, touch, touch. Okay? Yeah. Again. Rock, paper, scissors. Man! Kata, 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 kata. I should go to slowly. Okay. 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 This is the story. నేను ఐషు లాక్డౌన్ కంటే ముందు అనుకుంటా రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్ నార్మల్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అక్కడ సాఫ్ట్ ప్యాకెట్ అని ఇట్లా అడిగింది. సాఫ్ట్ ప్యాకెట్ కదా యాక్చువల్లీ ఏంటంటే, మీరు కనుక నాకు ముందు నుంచి ఫాలో అవుతున్నట్టయితే మీరు కూడా నోటీస్ చేసే ఉంటారు నాలాగే. ఏంటంటే ఇద్దరు నాకు హ్యాండ్ ఇలా వెళ్తుంది, ఇలా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలా వెళ్ళిపోతుంది, లేదంటే ఇలాగ కొంచెం డిఫరెంట్ గా ఇదిగోండి ఇలా అన్నప్పుడు నమస్కారం. మా తమ్ముడు అక్క ఏం చేస్తారంటే అవిటి దానానికి చేతులు ఇలా వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోతాయి అని ఏడిపిస్తూ ఉంటారనమాట. అది అయితే అలాగే అలవాట్లో పొరపాటుగా బయట లైక్ ఫుడ్ కోర్ట్స్ కు వెళ్ళినప్పుడు కెచప్, నాకు కెచప్ అంటే చాలా ఇష్టం. సో కెచప్ అడిగినప్పుడు కెచప్ ఇవ్వరా ఆటోమేటిక్ గా ఇట్లా వచ్చింది, కెచప్ ఇవ్వరా అని ఇట్లా పెట్టే చెయ్యి. ఎంత నవ్వుకున్నావంటే సీరియస్లీ స్టోర్ వాళ్ళు వాళ్ళు కూడా నవ్వారు అసలు. మామూలుగా లేదండి, మీరు కూడా అవిటి అది కొండ అవిటి అని ఏడిపిస్తారు. సో ఒకవేళ మీరు కూడా ఇలాంటివి గమనించుంటే కామెంట్ చేసి నాకు తెలియజేయండి, లేదంటే మీలో కూడా ఎవరికైనా అలాగే ఆటోమేటిక్ గా డింగ్ 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 అనే వచ్చేది ఉంటది కదా, అది కూడా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాము. నేను విన్ అయ్యాను, నేను విన్ అయ్యాను కాబట్టి ఐ వాంట్ యూ టు టెల్ ద స్టోరీ. నేను ఏదైనా 5 వర్డ్స్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు స్టోరీ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, డన్ డన్. పంతమ్మిదానాదాసై. Yes. సో ఏదైనా 5 వర్డ్స్ ఇస్తాను, 10 సెకండ్స్ టైం ఉంటుంది వర్డ్స్ ఆలోచించడానికి నీకు అంతే. ఓకే ఫైన్. టైం స్టార్ట్స్ నౌ. 1 ఫాయిల్, ఏం చెప్తాను, సిల్వర్ ఫాయిల్ బెలూన్స్, ఐ మీన్ హీలియం బెలూన్స్, టెడీ, బట్టలు, ఐ మీన్ క్లోత్స్, ఎమోజీస్, యా బట్టలు క్లోత్స్ చీ చీ సారీ బట్టలు ఓకే హీలియం శివ హీలియం బెలూన్స్ టెడీస్ ఎమోజీ క్లోత్స్ యా క్లోత్స్ ఇంకొకటి ఏంటంటే నేను రూమ్ లో ఉన్నామని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫోటో ఫ్రేమ్స్. మీ చెవులు మాత్రమే పని చేయాలి, ఇంకేవి పని చేసినా తీసేస్తా. జై మీలో బాలయ్య ఫ్యాన్స్ కనుక ఉండంటే బాలయ్య ఫ్యాన్స్ లైక్ కొట్టు. ఓకే, బాలయ్య ఫ్యాన్స్ అందరూ లైక్ కొట్టండి. కమింగ్ టు ద ఛాలెంజ్, బెడ్ సారీ పుట్నాలు, బెడ్, స్నానం, మమ్మీ, తిందం. ఓకే, మమ్మీ పొద్దునే లేవగానే ఫుడ్ పెట్టమ్మా ఆకలి వేస్తుంది అంటే స్నానం
1:1 ఇప్పుడు 3 రౌండ్స్ లో రౌండ్ 1 లో 3 ఉంటాయి అన్నమాట 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక సెగ్మెంట్ అయిపోయింది అంటే శివరామ్ ది ఒక ఛాన్స్ నాది ఒక ఛాన్స్ అయిపోయింది కదా ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి ఆటో ఆటో జాతర జాతర చెరువు చెరువు డైనోసార్స్ అమ్మో అదొక డైనోసార్స్ yes అంటే చెరువులో నుంచి డైనోసార్స్ వచ్చిందన్నమాట అయితే నువ్వు గెలిచావురా బుడ్డోడా బుడ్డోడాలకే మొత్తం రాజ్యాన్ని ఓకే వీడికి ఇప్పుడు 2 నాకు 1 ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నా నా వర్డ్స్ ఏంటిదంటే వాటర్ బాటిల్ ఒక మెంటలోడు శివరామ్ ఓకే మెంటలోడు శివరామ్ అయితే వాటర్ బాటిల్ మెంటల్ ది ఐశ్వర్య మెంటల్ ది తర్వాత కిచెన్ ఓకే ఇది నువ్వేనా కానీ లింక్ లో ఇస్తున్నారో ఇది బాగుంది ఏదో దాని తర్వాత డోర్ డోర్ దాని తర్వాత పసుపు ఓకే డోర్ వాటర్ బాటిల్ మెంటలోడు మెంటల్ది మెంటల్ది పసుపు కిచెన్ ఓకే ఎగ్జాక్ట్లీ ఓకే వాళ్ళు రౌండ్ 1 కి విన్ ఓకే స్విచ్ స్విచ్ మోటార్స్ వాటర్ సైకిల్ ఎలక్ట్రిసిటీ నేను సైకిల్ మీద ఇంటికి వస్తున్నప్పుడు మమ్మీ మోటార్ వేయమని ఇంటికి వచ్చాక మోటార్ వేయమంటే స్విచ్ ఆన్ చేశాను స్విచ్ మోటార్ ఇప్పుడు నా టర్న్ ఏంటంటే మినియన్స్ వర్క్అవుట్ మ్యూజిక్ స్ప్రెడ్ అవుట్ ఈ రౌండ్ 1 లో 3:3 కాబట్టి టై బ్రేక్ అయింది ఇద్దరం సేమ్ లెవెల్ లో ఉన్నాము నేను చెప్పినట్లు ఈ వర్డ్స్ గేమ్ లో 3 రౌండ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈ 3 రౌండ్స్ తర్వాత ఎవరైతే హైయెస్ట్ అయితే పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ సిస్ వర్సెస్ బ్రో ఛాలెంజ్ విన్ అయినట్లు సో ఇక్కడతో ఛాలెంజ్ ముగిసిపోలేదండి రౌండ్ 2 ఇంకా రౌండ్ 3 కూడా ఉన్నాయి సో మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చూడండి yes ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సిస్టర్స్ తోటి సిబ్లింగ్స్ తోటి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి ఐషుతో